Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జేసీది మూడు నాళ్ల ముచ్చటేనా? జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి మున్సిపల్ చైర్మన్గా ఎన్నికయ్యారు. ఎమ్మెల్యేగా చేసిన జేసీ ప్రభాకర్ రెడ్డి మున్సిపల్ ఎన్నికలలో పోటీ చేయడానికి ఏమాత్రం సంకోచించలేదు. కౌన్సిలర్గా గెలిచి తాడిపత్రి మున్సిపల్ చైర్మన్గా ఎన్నికయ్యారు. రాష్ట్రమంతటా టీడీపీ ఓటమి పాలైన తాడిపత్రిలో మాత్రం పసుపు జెండా ఎగరగలిగిందంటే అది జేసీ ప్రభాకర్ రెడ్డికి ఉన్న పట్టు అని చెప్పక తప్పదు. తాడిపత్రి మున్సిపల్ చైర్మన్గా ఎన్నికయ్యే ముందు జేసీ ప్రభాకర్ రెడ్డి టెన్షన్కు గురయ్యారు. ఇద్దరు సభ్యుల మద్దతుతో జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి చైర్మన్గా ఎన్నికయ్యారు. తాడిపత్రి మున్సిపాలిటీలో 36 వార్డులకు గాను 18 వార్డులలో 18 టీడీపీ గెలుచుకుందంటే ఆయన అన్ని రకాలుగా కేడర్ను తాడిపత్రిలో మోహరించడమే కారణం. ఇక్కడ వైసీపీ కూడా 16 డివిజన్లు గెలుచుకుని బలమైన పోటీ ఇచ్చింది. ఇద్దరు ఎక్స్ ఆఫిషియో సభ్యులున్నా వైసీపీ తాడిపత్రిని దక్కించుకోలేక తాత్కాలికంగా ఒక అడుగు వెనక్కి వేసిందని అంటున్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డికి స్వతంత్ర అభ్యర్థి సిపిఐ అభ్యర్థి మద్దతు పలకడంతో ఆయన గెలుపు సాధ్యమైంది. కేవలం ఇద్దరు సభ్యుల మద్దతుతోనే జేసీ ప్రభాకర్ రెడ్డి విజయం సాధించారు. 5 ఏళ్ల పదవీకాలం అయితే వైసీపీ రాష్ట్రంలో 3 ఏళ్ల అధికారంలో ఉండనుంది. ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే జేసీ ప్రభాకర్ రెడ్డి తన మద్దతుదారులను క్యాంపునకు తరలించారు. అందుకే వైసీపీ డీల్ వర్కౌట్ కాలేదని అంటున్నారు. అప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ అయినా 6 నెలల తర్వాత అవిశ్వాసం పెట్టే అవకాశం ఉందని వైసీపీ నేతలు బహిరంగంగానే చెబుతున్నారు. టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చేందుకు 4 సభ్యులు రెడీగా ఉన్నారని పెద్దిరెడ్డి వర్గీయులు చెబుతున్నారు. అధినాయకత్వం ఆదేశాల మేరకే తాము తాడిపత్రి మున్సిపాలిటీని జేసీ ప్రభాకర్ రెడ్డికి వదిలేశామని అంటున్నారు. మొత్తం మీద తాడిపత్రి టెన్షన్ జేసీ ప్రభాకర్ రెడ్డిని నిరంతరం వెంటాడేలానే ఉంది. అందుకే ఆయన జగన్ను కలుస్తానని చెప్పాడంటున్నారు.